హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ మురళి ఈరోజు మన అంశం పదవ తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనము ఒకటి ప్రథమ భాష తెలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి మోడల్ పేపర్ ఎలా ఉండబోతుంది నవంబర్లో జరిగేటువంటి ఈ ఎస్ఏ వన్ పరీక్షకి అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరూ చూసి ఈ యొక్క పరీక్షా పత్రాన్ని అవగాహన కోసం మీకు నేను నా వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్ మనకి పదవ తరగతి తెలుగులో మొత్తం ఇందులో మూడు గంటల పదిహేను నిమిషాల సమయం అనేది ఉంటుంది గరిష్ట మార్కులు వంద మార్కులకి ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి ప్రశ్నపత్రం చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జవాబులు రాయడానికి మూడు గంటల సమయం ఉంటుంది ప్రశ్నలన్నిటికి కూడా మనం సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి సమాధానాలను స్పష్టంగా గుండ్రంగా రాయాలి తెలుగు కాబట్టి మీరు ఈ యొక్క అక్షర దోషాలు అనేవి లేకుండా రాస్తే మీకు మంచి మార్కులు అనేవి వస్తాయి కామాలు స్టాప్లు అనేవి మీరు జాగ్రత్తగా రాసేటప్పుడు ఆ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది అదేవిధంగా విభాగం ఒకటిలో ముప్పై రెండు మార్కులకు మనకి ఉంటుంది అవగాహన ప్రతిస్పందన అవగాహన ప్రతిస్పందనలో మనకి చూడండి ఇక్కడ ఎనిమిది మార్కులకి మనకి ఉన్నాయి నాలుగు మార్కులు ప్రశ్నలు నాలుగు రెండు ఎనిమిది మార్కులు ఇక్కడ మనకి క్రింది పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు ఇక్కడ మనకి నాలుగు ప్రశ్నలు అనేవి ఇవ్వటం జరుగుతుంది ఈ పద్యం కింద దానికి నాలుగు రెండు ఎనిమిది మార్కులు పొదలి ఎండొండ దివియు భువియు దిశలు పొదివి కొనియుండ చీకటి వలన మృక్కుటంబుగ క్రాటుక బుక్కినట్టి కరవటంబన జగదండ కండ ఈ పద్యం మనకి ఇవ్వటం జరిగింది ఇందులో మనకి ప్రశ్నలు అనేవి చూడండి చీకటి కారణంగా ఏవేవి కలిసిపోయాయి ఆకాశం భూమి ఆకాశం అనేది దివి భూవి అని ఇచ్చున్నారు కదా ఆ విధంగా మనం ఆ జవాబులు అనేవి అక్కడ రాయవలసి ఉంటుంది ఈ పద్యాన్ని చదివి చీకటి చీకటిని కవి దేనితో పోల్చాడు మిక్కుటము క్రాటుక గృక్కినట్టి కరవటమ్మన కాటుక భరినిలాగా చేగటని ఇక్కడ మిక్కుటము అనగా అర్థము మిక్కుటము అధికముగా పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి దివి అనగానేమి ఇలా మీరు ప్రశ్న అనేది తయారు చేయవచ్చు తర్వాత లేదా ఇందులో మనకి ఎనిమిది ఉన్నారు కదా ఇది ఒక్కొక్క దానికి రెండు మార్కులు గుర్తుపెట్టుకోండి ఓ ఊ రు రు మొత్తం నాలుగు ప్రశ్నలు ఎనిమిది మార్కులకు లేదా మీకు ఛాయిస్ ఏదైనా ఇటు రెండిటిలో ఒకటి రాస్తే సరిపోతుంది చూడండి వడలు వడిసిన తమ తండ్రి వడపుదోప రయమునకు కోట కోటలన్నయూ చెలింప పెరిగి గిరిగాడ్పు గాడ్పు కొడకెక్కి తిరిగి తిరిగి యొక్క చోవు నిలిచి దక్షిణ దిక్కుజూచే ఇక్కడ మనకి సముద్రోల్లంఘనంలో ఈ యొక్క పద్యం ఇవ్వటం జరిగింది పై పద్యం వెన్నెల పాఠ్యాంశంలో ఇచ్చున్నారు ఇక హనుమంతుడు వలె కనిపిస్తున్నాడు అదేవిధంగా హనుమంతుని వేగానికి ఏవి కంపించాయి పై పద్యంలోని అలంకారం ఏమిటి గిరి అను పదానికి నానార్థాలు ఏమిటి ఇక్కడ మనకి ప్రశ్న తయారు చేయమని ఇవ్వకుండా గిరి అనే పదానికి నానార్థాలు ఏమేమి వస్తాయి కొండ పర్వతం ఇవి ఉన్నాయి కదా ఇవి మనకి గిరి అంటే ఏమేమి అర్థాలు వస్తాయి నానార్థాలు అనేవి రాయవలసి ప్రశ్న పైదానికి మాత్రం ప్రశ్న తయారు చేయమనిచ్చున్నారు ఇటువంటిలో మీకు దేనికి మీకు బాగా భావం అనేది తెలుస్తుందో అందువల్ల భావం అనేది ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఉండండి ఇవి ముప్పై రెండు మార్కుల్లో ఎనిమిది మార్కులకి అదేవిధంగా పరిచిత గద్యాన్ని చంపకవతి అని పట్టణం కలదు అందు సన్యాసులు పెక్కుండ్రు వాసము చేయచంద్రు ధన్యుడు పాఠంలో మనకి ఇచ్చారు ఇక్కడ కూడా నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఒక్కోదానికి రెండు మార్కులు మనం ఈ యొక్క పేరా చదివి ఈడ పరివ్రాజకుడు అనగా అర్థం ఏమిటి పరివ్రాజకుడు అనగా ఎవరు ఇక్కడ మనం సన్యాసులు పెక్కుండ్రు వాసం చేస్తున్నాం ఈ విధంగా మీరు ఈ పరివ్రాజకుడు అంటే ఎవరు అనేది చూడాకర్ణుడను పరివ్రాజకుడు గలడు అన్నాడు ఇక్కడ చూడండి చంపకవతి అను పట్టణము గలదు అందు సన్యాసులు పెక్కుండ్రు వాసం చేసు అన్నారు కాబట్టి దాన్ని బట్టి మీరు అక్కడే కొన్ని జవాబులు ఉంటాయి కాబట్టి అలాంటివి జాగ్రత్తగా మీరు గమనించుకొని రాసుకోండి చూడాకర్ణుడు ఎక్కడ నివసిస్తున్నాడు చంపకవతి అనే పట్టణంలో చూడాకర్ణుని దేనితోకి ఉపద్రవం వచ్చింది ఇక్కడ మనం మొత్తం చదివితే ఈ యొక్క పేరాని మనం సులభంగా వీటికి జవాబులు అనేవి రాయవచ్చు పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అదేవిధంగా ఇందులో మాత్రం మనకి ఛాయిస్ ఇవ్వలేదు పద్యాల్లో మాత్రం ఇచ్చున్నారు పరిచిత గద్యం మాత్రం ప్రశ్నలు నాలుగు ఇచ్చారు ఇక మూడో ప్రశ్నగా రామాయణం నుండి ఇచ్చినటువంటి క్రింది ఘట సంఘటనలను ఏ కాండాలకు చెందినవో రాయండి అని ఇచ్చారు ఇవి కాండల పేర్లు మీరు రాయవలసి ఉంటుంది ఎనిమిది మార్కులకి అదేవిధంగా కరపత్రాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇది కూడా ఎనిమిది మార్కులకి ఒక్కొక్క దానికి రెండు మార్కులు లెక్కన ఉంటుంది ఈ కరపత్రం మనం చదివి కింద ప్రశ్నలకి దిక్కులేని దిక్కు లేక జీవిస్తున్నది ఎవరు దిక్కు లేక మనం ఇది అనాథ పిల్లలు అవునా దిక్కు లేక జీవిస్తున్నారు వారంతా ఇది మనకి ఇక్కడ పైన చదివితే ఆ కరపత్రం జవాబులు రాయవచ్చు విభాగము రెండులో ముప్పై ఆరు మార్కులకు ఉంటుంది వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో నాలుగైదు వాక్యాల సమాధానాలు రాయముని మూడు నాలుగులు పన్నెండు మార్కులకి ఇక్కడ ఇచ్చున్నారు మూడు ప్రశ్నలు ఐదు ఆరు ఏడు ప్రశ్నలు ఈ మూడు రాయవాలి ఒక్కోదానికి నాలుగు మార్కులు పన్నెండు మార్కులు మాతృభావన పాఠ్యభాగ కవిని గురించి సొంత మాటల్లో రాయమున్నారు అదేవిధంగా మా ప్రయత్నం పాఠ్యభాగ ప్రక్రియను అడిగారు అదేవిధంగా మారీచుని పాత్ర స్వభావం గురించి అడిగారు ఇక్కడ మనకి పద్యంలో ఒకటి గద్య భాగంలో గద్యం నుంచి ఒకటి ఉపవాచకం నుంచి ఒకటి మూడు సమానంగా మూడు నాలుగు పన్నెండుకి అడిగారు తర్వాత క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి అన్నారు నైతిక విలువలు అంటే ఏమిటి మీరు గమనించిన విలువల్ని పేర్కొనండి లేదా ఇక్కడ మనకి ఛాయిస్ ఉంది మానవ ప్రస్థానంలో కళ కవిత విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు కదా దీనిని అలా సమర్థిస్తావు ఒకటి రెండింటిలో మాత్రం ఒకటి ఖచ్చితంగా రాయాలి తొమ్మిదవ ప్రశ్నకి రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి లేదా శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి ఇటు ఒకదానికి సమాధానం రాయాలి ఒక్కొక్కదానికి ఎనిమిది మార్కులు అనేవి ఉంటాయి అదేవిధంగా పదవ ప్రశ్న మాతృభావన పాఠం ఆధారంగా స్త్రీల యొక్క స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు మరియు సూక్తులు రాయండి ఈ సృజనాత్మకత ప్రశ్న తర్వాత మీరు చూసిన పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు అక్కడ ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి ఎనిమిది మార్కులు ఈ రెండింటిలో మీకు బాగా వచ్చింది రాయండి తర్వాత విభాగము త్రీలో మూడులో ఈ విభాగం మూడులో మొత్తం ముప్పై రెండు మార్కులకు ఉంటుంది పదకొండవ ప్రశ్న నుంచి ఇది మొదలవుతుంది తొమ్మిది రెండు పద్దెనిమిది మార్కులకి ఇక్కడ ఇవ్వటం జరిగింది మనకి చూడండి పదకొండవ ప్రశ్న నీ కరుణ కటాక్ష వీక్షణములకై నిరీక్షించున్న వారము ఇందులో అలంకారాన్ని గుర్తించాలి తర్వాత పన్నెండవ ప్రశ్న వచ్చేసి గురు లఘువుల్ని చొరచరా ఇచ్చారు ఇది గురు లఘువులను గుర్తించి ఘన విజయం చేసి మనం ఏ పద్యపాదమో రాయాలి అదేవిధంగా పదమూడవ ప్రశ్నగా ఔద్ధత్యము అర్థం రాయమున్నారు అదేవిధంగా కింద మనకి మల్టిపుల్ ఛాయిస్ అనేవి ఇచ్చి ఉన్నారు పద్నాలుగవ ప్రశ్న నీవు రాసిన జాబు చేరింది జాబు దానికి పర్యాయ పదం పరివ్రాజకుడు అంటే ఇక్కడ గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించమన్నారు కింద మనకి పరివ్రాజకుడు అంటే సంగడి చాత్రుడు విభూతిలాతి సన్యాసినిసి సన్యాసి భిక్షువు వీటిల్లో మనకి ఏదైతే అది రాయాలి మీ అందరికీ తెలిసి కదా పరివ్రాజకుడు అంటే సన్యాసి భిక్షువు చట్టమును ఎదిరించకూడదు గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయ చట్టము అంటే ఏంటి శాస్త్ర ప్రకారము అంటాం కదా మంచి గుణములు గుణములు ఇక్కడ వికృతి పదం గుణంకి గుణం ఆ అని రాస్తే సరిపోతుంది పదవరవ ప్రశ్న వచ్చేసి మనకి నానార్థాలు మిత్రుడికి అదేవిధంగా క్రింది ప్రశ్నకి సమాధానం ఏముంటుంది సమాధానం అనే దానికి మనం నానార్థాన్ని గుర్తించి రాయమన్నారు అంగీకారం ఒప్పుకోవడమా అంగీకారం ప్రత్యుత్తరం ఇచ్చటమా ధైర్యం స్థైర్యమా మంచి నెరంగుట తెలుసుకునుట అంగీకరించి ప్రత్యుత్తరం ఇచ్చుట కదా సమాధానం అంటే తర్వాత పదిహేడవ ప్రశ్న మర్యాద వ్యుత్పత్తి అర్థం దీనికి రాయాలి అదేవిధంగా నాశనము పొందనది ప్రకాశ ప్రకాశిస్తుంది దీనికి కూడా ఉత్పత్తి పదాన్ని మనం గుర్తించాలి కింద అక్ష నక్షత్రము చంద్రుడు వెలుగు సూర్యుడు అనేవి ఇచ్చున్నారు తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న మా గురువు గారు చెప్పినటువంటి మాటల వలన నాకు కనువిప్పు కలిగింది ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి రాయాలి నీరు గారిపోవటం ఇది ఏ సందర్భంలో జాతీయాన్ని ఉపయోగిస్తాము అదేవిధంగా సీత అన్వేషణలో వానరులు అయ్యుదిని చేరారు ఈ పదాన్ని విడదీసి మనం రాయవాలి కడు ప్లస్ ఎదుట కలిపి రాయాలి నీదు రూపము శివాజీ నీదు రూపము నాలో లేదు అని శివాజీ అన్నాడు నీదు రూపము అనేది ఏ సంధికి చెందిందో మనం రాయాలి కింద జస్వ సంధి అనాద సంధి దుగాగమ సంధి చుత్వ సంధి ఇచ్చున్నారు పల్లె జీవితం ఎంతో మనోహరమైంది గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం పల్లె జీవితం సూర్యచంద్రులు ఎప్పుడు గతులు తప్పరు ఇది ఏ సమాసం సూర్యచంద్రులు మీ అందరికీ తెలుసు కదా సూర్యచంద్రులు అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇందులో ఏ సమాసం ఉంది ద్వంద్వ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సమయం వృధా చేయకుండా ఇక నాకు ఇక్కడ వసింపదగదు ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనమును గుర్తించి విడిగా రాయండి ఇందులో మనం ఈ యొక్క ఆధునిక వచనాన్ని మల్టిపుల్ ఛాయ్స్లో గుర్తించాలి ఇరవై ఆరో ప్రశ్నగా పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు ఉంటాయి వ్యతిరేక వాక్యం రాయమన్నారు ఇక్కడ ఈ క్రింది పదాల్లో వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే క్రియ మనం గుర్తించాలి చూడక చూసి చూస్తే చూసిన చూడక ఇక ఇరవై ఎనిమిది వర్షాలు కురిసినా పంటలు పండలేదు ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం చేదార్థకమా ప్రశ్నార్థకమా ఆశ్చర్యార్థకమా ఈ వాక్యాలు జాగ్రత్తగా మీరు చదివి పెట్టుకుంటే రేపు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి అదేవిధంగా మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు సరైన కర్మణి వాక్యం గుర్తించి రాయమన్నారు ఇందులో మనకి ఛాయిస్ ఇచ్చున్నారు వాటిల్లో మనం కర్మణి వాక్యాన్ని గుర్తించి రాయాలి ముప్పై ప్రశ్న అనవసర ఆలోచనలో పడిపోవద్దు ఇది ఏ రకమైన సామాన్య వాక్యము గుర్తించి రాయాలి మీరు వెళ్ళవచ్చు ఇది ఏ రకమైన సామాన్య వాక్యం నిశ్చయార్థకమా సందేహార్థమా ప్రశ్నార్థకం అనుమతి అర్థక అనుమతి ఇవ్వటమే కదా వెళ్ళవచ్చు అంటే సీత చక్కగా వంట చేయగలదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యం సామర్థ్యార్థక వాక్యం మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు ఇది ఏ రకమైన వాక్యం ప్రశ్నిస్తున్న రాన్నే ప్రశ్న గుర్తుంది కాబట్టి ఇలాంటివి మీరు చక్కగా గుర్తించి రాయండి మొత్తం ముప్పై మూడు ప్రశ్నలు ఇది మనకి ఎస్ఏ వన్ పదో తరగతి వాళ్ళకి సంగ్రహణాత్మక పరీక్ష తెలుగు పరీక్ష మనకి పది మొత్తం పదో తరగతులకు వంద మార్కుల ప్రశ్నలకి ఇలా ఉండబోతుంది వీటిల్లో కూడా ముఖ్యమైనవి రావచ్చు కాబట్టి ఈ విధంగా చదువుకుంటారని ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మీ మురళి థ్యాంక్ యూ